KCR నాయకత్వంలో అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి KTR అన్నారు. పంజాగుట్టలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న KTR అంబేద్కర్ సేవలు మరువలేనివన్నారు. ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ ఏర్పాటైందని చెప్పారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టామని, పార్లమెంటుకు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నామన్నారు. మనం హైదరాబాద్ నియోజకవర్గంలోనే ఏర్పాటు చేసుకోవడం మన అందరికీ గర్వకారణమైన మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 125 ఫీట్ల అద్భుతమైన ఒక ఆకర్షణీయమైన విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పక్కనే ఉన్న రాష్ట్ర సచివాలయంలో కూర్చునే సచివులకి రాబోయే దశాబ్దాలు శతాబ్దాల పాటు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడ అద్భుతమైన విగ్రహాన్ని నెలకొల్పిన గౌరవ ముఖ్యమంత్రి గారికి గట్టిగా మన సభలతో అభినందనలు చెప్పాలని కోరుతాను. అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా బోధించు సమీకరించు పోరాడు. ఈ అంబేద్కర్ తత్వాన్ని సంపూర్ణంగా ఉంటపట్టించుకొని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ అడుగడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత వారికి వివరిస్తూ బోధిస్తూ ఎక్కడ తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరిగినా పోరాడుతూ అంబేద్కర్ చూపిన బాటలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా ఆర్టికల్ 3 ఆధారంగానే మన రాష్ట్రం ఏర్పడ్డది. ఇవాళ ఇక్కడ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మేమందరం ఉన్నామంటే ఆ మహానుభావుడు దయా మహానుభావుడు యొక్క పుణ్యమైన బాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆయన లేకపోతే తెలంగాణ లేదు, ఆయన లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన మాట ఆయన రాసిన ఆర్టికల్ 3లో పెద్ద రాష్ట్రం పెద్ద ప్రాంతం అనుమతి అవసరం లేదు, చిన్నవాడు పేరుపడాలన్నప్పుడు అన్న అనుమతి అవసరం లేదనే ఒక మాట ఏదైతే వారు పెట్టినారో రాష్ట్ర శాసనసభ అనుమతి అవసరం లేకుండా పార్లమెంటు చట్టం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయవచ్చన్న మాట వారు ఏదైతే చెప్పినారో దానివల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడే గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారు చెప్పినట్టు 270 ఉన్న గురుకుల పాఠశాలలు ఈరోజు 1001 గురుకుల పాఠశాలలు అయినాయి. అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు 600,000 మంది పిల్లలు ఒక్కొక్క విద్యార్థి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టు అంబేద్కర్ చూపిన బాటలో అంబేద్కర్ గారు ఆశించిన కులరహిత సమాజాన్ని నిర్మించే క్రమంలో ప్రపంచంతో పోటీ పడే పిల్లలుగా మన పిల్లలు తయారు కావాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా ఒక దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని పెట్టాలంటే దమ్మున నాయకుడు కేసీఆర్ లాంటి వాడు వాళ్ళు తప్ప అల్లాహం. అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో పెట్టిన దళిత బంధువులకు బంధున కార్యక్రమం పెట్టిన గడి గురుకుల పాఠశాలను పెట్టిన ఇది ఒక విప్లవాత్మకమైన ఆలోచన నాయకత్వం అయితే తప్ప అల్లా తప్ప నాయకత్వం అయ్యే పని కాదు. అందుకే ఈ వేదిక ద్వారా పంజాగుట్ట వేదిక ద్వారా ఖైరతాబాద్ వేదిక ద్వారా హైదరాబాద్ నడిబొడ్డున నించొని మనందరం కూడా గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేద్దాం. ఎట్లనైతే రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టుకున్నామో పార్లమెంట్ కూడా అట్లనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తాం. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రకాశ్ అంబేద్కర్ గారు కూడా వచ్చినారు. డాక్టర్ మన అదేవిధంగా మన పెద్దలు ఈశ్వర్ గారు ఇంకా మొత్తం దాదాపు 30-40 వేల మంది అతిథుల సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు. ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చి పాల్గొనాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ